అంటే ఒక నాలుగు నెలల ముందు కేటీఆర్ గారు ఏదో సభలో చెప్పారు ఏమని ప్రశాంత్ కిషోర్ ఒక పాగల్ హై ఆయన ప్రధానమంత్రి కావాలనుకుంటున్నాడు వారితో మేము సంబంధం పెట్టుకోమని చెప్పి కేటీఆర్ గారు ఆ సందర్భంలో చెప్పడం జరిగింది ఈ రోజు నాలుగు నెలల తర్వాత మళ్ళీ ప్రశాంత్ కిషోర్ సహాయం తీసుకుంటున్నాడంటే టిఆర్ఎస్ గ్రాఫ్ ఎంత పడిపోయిందో అంటే ఆల్రెడీ ఓడిపోయినట్టు కేసీఆర్ ఒప్పుకుంటున్నాడు ఆ కేసీఆర్ ప్రశాంత్ కిషోర్ అంటే ఇంత ధీమా ఉండే నేను ప్రజలకు సేవ చేస్తున్నాను ఇన్ని స్కీమ్స్ తీసుకొచ్చాను నేను మళ్ళీ గెలుస్తానని చెప్పి ఆయన చాలాసార్లు చెప్పడం జరిగింది కానీ ఈ రోజు ప్రశాంత్ కిషోర్ సహాయం తీసుకుంటున్నానంటే రాష్ట్రంలో అవినీతి ఎంత పెరిగింది ప్రజలను ప్రజల సమస్యలు మర్చిపోయి సొంత కుటుంబ సమస్యలు అంటే ఆస్తులు పెంచడము పోస్టులు ఇప్పించడము ఇవన్నీ కూడా కేసీఆర్ చేస్తున్నాడని చెప్పి ప్రజలందరూ కూడా కేసీఆర్ వ్యతిరేకంగా ఉన్నారు జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ దుబ్బాక్ ఎలక్షన్స్ హుజూరాబాద్ ఇవన్నీ చూసుకుంటే ప్రజలలో ఒక నిర్ణయం తీసుకున్నారు డెఫినెట్లీ ఈ అవినీతి కుటుంబ పాలనను ఓడించాలని చెప్పి వాళ్ళందరూ నిర్ణయం తీసుకుంటున్నారు ద వెరీ ఫ్యాక్ట్ ప్రశాంత్ కిషోర్ని ఎంగేజ్ చేసినాడంటేనే ముఖ్యమంత్రి ఓడడము 100% గ్యారంటీ అని చెప్పి మనం ఆలోచించవచ్చు ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ కూడా వచ్చి రాష్ట్ర కాంగ్రెస్లో చాలా కన్ఫ్యూజన్ క్రియేట్ చేసినాడు ఆయన కేసీఆర్ని ఒకవైపు ప్రోత్సహిస్తూ నేను కాంగ్రెస్లో జాయిన్ అవుతున్నానని ఇంకోవైపు చెప్పడము అంటే ప్రజలలో ఏదైతే ఫీలింగ్ ఉందో ఇంతకుముందు 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేస్ టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ కావడంలో ప్రజలందరూ అనుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీకి ఓటేసి లాభం లేదు వీళ్ళందరూ టీఆర్ఎస్లో పోతున్నారంటే కాంగ్రెస్కి ఎందుకు ఓటేయాలని చెప్పి మొన్న హుజూరాబాద్లో కూడా జీహెచ్ఎంసీలో అన్ని చోట్ల కూడా ప్రజలకు ఏదైతే విశ్వాసం ఉండేనో కాంగ్రెస్ పైన అది తక్కువ కావడం జరిగింది ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ ఏదైతే కాంగ్రెస్ పైన ఒక స్ట్రోక్ ఇచ్చినాడు నిజంగా స్ట్రోక్ ఇచ్చినాడు ఎందుకంటే ఆయన ఒకవైపు కేసీఆర్ని సపోర్ట్ చేస్తా అంటాడు ఇంకోవైపు నేను కాంగ్రెస్లో ఉన్నా అంటాడు అంటే ప్రజలలో ఏదైతే కన్ఫ్యూజన్ అంటే కాంగ్రెస్ పార్టీని ఆల్రెడీ ఓడించడంలో ప్రశాంత్ కిషోర్ ఒక కీలకమైన పాత్ర వేస్తున్నాడు తెలంగాణలో అందుగురించి ఏదైతే ప్రశాంత్ కిషోర్ అనుకుంటున్నాడో తెలంగాణలో ఈ అవినీతి పాలనను ఈ ముఖ్యమంత్రి ఏదైతే నియంతృత్వ పాలన చేస్తున్నాడో నేను వారికి సహాయం చేసి గెలిపిస్తానని ఏదైతే అనుకుంటున్నాడో తెలంగాణ ప్రజలందరూ కూడా వాళ్ళందరికీ తెలుసు ఈ ప్రశాంత్ కిషోర్ అయినా కేసీఆర్ అయినా ఇలాంటి వాళ్ళు ఈసారి డెఫినెట్లీ ఒక పెద్ద గుణపాఠం వీళ్ళకి నేర్పిస్తారు బుద్ధి నేర్పిస్తారు మీరు ఎవరికైనా సపోర్ట్ చేసినప్పుడు న్యాయం ధర్మం వైపు ఉండాలి కానీ ఈ అవినీతి అధర్మం వైపు ఉంటే నీకు కూడా బ్యాడ్ రిజల్ట్ వస్తుందని చెప్పి ప్రశాంత్ కిషోర్కి మేము వారికి ఒక సూచన ఇస్తున్నాము డెఫినెట్లీ భారతీయ జనతా పార్టీ ఈ లాస్ట్ 1 వీక్లో ఇవన్నీ కూడా పొలిటికల్ సిచ్యువేషన్స్ తీసుకుంటే భారతీయ జనతా పార్టీ డెఫినెట్లీ సత్తాలో వస్తుంది